కష్టపడి పనిచేసుకునే వారికి అండగా నిలబడి జీవనోపాధి కల్పిస్తున్న చారిటీస్. గన్నవరం విజయవాడలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్న ఎలమంచిలి జయప్రకాష్ గారి పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ చారిటీ స్థాపనకు తన తండ్రి నారాయణరావు మరియు దివంగత నేత దేవినేని నెహ్రూ గారు ఆదర్శమని ఎలమంచిలి జయ గారు చెప్తూ ఉంటారు. దర్జాపుల 15 సంవత్సరాల కాలం నుండి మా తండ్రి గారు ఎలమంచిలి శివనారాయణరావు గారి పేరున లయన్స్ క్లబ్ ద్వారా పితృ సమ్మానులు నేను అత్యంతగా అభిమానించే వ్యక్తి గురువర్యులు శ్రీ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ఆశీస్సులతో కనవరం నియోజకవర్గంలో మరియు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మరి అదే ఆ క్రమంలో ఈ రోజున నా పుట్టినరోజు సందర్భంగా ఆ ఈ కార్యక్రమాలు పెట్టుకోకుండా కేవలం వైఎన్ఆర్ చారిటీస్ స్థాపించిన ఆశయం ఏదైతే ఉందో 10 మందికి జీవించటం భారంగా ఉన్న వ్యక్తులకి సేవ చేయాలనే ఆశయంతో స్థాపించిన ఈ వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా అలాగే తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా అందరూ చార్టీస్ మీద అభిమానంతో ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాలు 15 సంవత్సరాల నుంచి విజయవంతం కావడానికి కారణమైన నా మిత్రులు కానివ్వండి, సోదరులు కానివ్వండి, తమ్ముళ్ళు కానివ్వండి, వైఎన్ఆర్ చార్టీస్ కోఆర్డినేటర్స్ కానీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో కూడా గన్నవరంలో కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా అవినాష్ గారి ఆధ్వర్యంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారికి జీవనోపాధి కోసం నా వంతు కృషి చేస్తూ మా తండ్రి గారి పేరు మీద అదేవిధంగా నెహ్రూ గారి పేరు మీద స్థాపించిన చార్టీస్ ద్వారా ప్రతి ఒక్కరికి నేను తోడుంటానని నా ఆశయమే. కింద స్థాయిలో ఉన్న వ్యక్తులు, జీవించడం భారంగా ఉన్న వ్యక్తులు, కష్టంలో ఉన్న వ్యక్తులకి నేను ఒక ధైర్యం అవ్వాలనేది నా ఆశయం. ఆ పందాన భవిష్యత్తు రాబోయే కాలంలో కూడా అలాగే నడుస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ జన్మదిన వేడుకలకు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు పేదవారికి తోపుడు బండ్లను, దుప్పట్లను, బడ్డీ కోట్లు, టిఫిన్ బండ్లను ఉచితంగా అందించారు. విజయవాడ నగరంలో పలు డివిజన్లలో మరియు రామవరపాడు, నిడమనూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడు గ్రామాలలో ఎలమంచిలి జయప్రకాష్ గారి శ్రేయోభిలాషులు, కార్పొరేటర్లు, సర్పంచులు, అభిమానులు ఈ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరిపారు. మా అన్నయ్య ఎలమంచిలి జయప్రకాష్ గారు గత 15 సంవత్సరాలుగా గన్నవరం నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గంలో అనేక మందికి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే వృద్ధులకి కళ్ళాపరేషన్లని, నిరుపేదలకి బడ్డీ కొట్లని, ఆదర్శంగా నిలబడి కూరగాయల బళ్ళని అలా అనేక రకంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఆయన పుట్టినరోజు కారణంగా 50 బడ్డీ కొట్లు, 80 తోపుడు బళ్ళు, 30 టిఫిన్ బళ్ళు, దాదాపు 1000 మందికి పైగా చీరలు పంపిణీ, ఇలా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలా గన్నవరం నియోజకవర్గంలో, తూర్పు నియోజకవర్గంలో పలు చోట్ల అభిమానులందరూ కూడా అన్నయ్యకి కేక్ కటింగ్లు అవన్నీ చేపించి ఘన స్వాగతం పలికి ఆయన మీద అభిమానం చూపించుకున్నారు. అన్నయ్య కూడా ఇలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆదర్శంగా మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము 1 రూపాయి సంపాదించుకుని ఇలాగే 10 మందికి ఆయన ఆదర్శంగా తీసుకుని మాకున్న దానిలో కొంత పేదలకు ఎంతో కొంత మేము కూడా చేయాలనే మాకు ఆలోచన కలిగించారు ఆయన. ఇలాగే భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రముఖుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి పేదవారికి నూతన వస్త్రాలను జయప్రకాష్ గారు బహుకరించారు. ఎంతో మంది అభాక్యులకు అండగా నిలబడి మాట తప్పకుండా సహాయం అందించే వ్యక్తిత్వం ఎలమంచిలి జయప్రకాష్ గారికి ఉందని పలువురు అభిప్రాయం వెలిపించారు. వైఎన్ఆర్ చారిటీస్ అధినేత శ్రీ ఎలమంచిలి జయప్రకాష్ గారు పుట్టినరోజు జరుపుకోవడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. మాకు ఆయన 1994 నుంచి సుపరిచితులు. 1994 నుంచి మేము ఆయనతో ప్రయాణిస్తున్న ఈ సందర్భంలో గివ్స్ అదర్స్ కెన్ లివ్ అనే పాలసీ ఆయన ఆ రోజు నుంచి ఆయన మనసులో పెట్టుకుని ఆయన చుట్టూతో ఉన్న స్నేహితులందరికీ కూడా దాన్నే మనం 10 మందికి ఉపయోగపడాలరా అని చెప్పే మనస్తత్వం ఆ రోజున ఎంతెంత బొతటింతై అన్నట్టు ఆ రోజు చిన్న వ్యవస్థగా స్టార్ట్ అయిన ఈ సేవా కార్యక్రమం 2000 సంవత్సరంలో వాళ్ళ తండ్రి వారు అయినటువంటి నారాయణరావు గారు మరణానంతరం చారిటీస్ స్థాపించి దాన్ని అంతంతగా పెంచి విస్తరించి ఇవాళ ఒక నియోజకవర్గమే కాకుండా ఒక డివిజన్ అని కాకుండా అసలు ఆయన రాజకీయంతో సంబంధం లేకుండా విజయవాడ గన్నవరం ప్రాంతంలో ఉన్న ప్రతి పేదరిక కుటుంబానికి ఉపయోగపడేటట్టు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా స్నేహితులు ఇవాళ ఈ సేవా కార్యక్రమంలో ఇలా చేయటం వల్ల మేమందరం పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరి ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ భగవంతుడు ఆశిస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఇంకో 100,000 ప్రజలు దీని ద్వారా ఈ సేవా సంస్థ ద్వారా ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ స్థాపించి
మరి మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది పేదలకి మరి ఆర్థిక సహాయం అందించడంతో పాటు పిల్లల చదువుల నిమిత్తం కానీ అదేవిధంగా జీవనోపాధి నిమిత్తం వడ్డీ కొట్లు కానీ తోపుడు పళ్ళు కానీ ఇలా ఎవరు ఏ సహాయం గ్రామాల నుంచి అడిగినా కూడా కాదనకుండా ఆయన శక్తి వంచిన మేరకు గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అందులో భాగంగా మరి ఈ రోజున అన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదరికాన్ని అందరినీ కూడా ఆయన వంతు సహాయం చేస్తున్నారు. కాబట్టి మన గ్రామంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా మీకు కూడా నూతన వస్త్రాలు